నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష దైవజ్ఞ రత్న గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. అమ్మ, ఇప్పుడు దసరా పండుగ రాబోతుంది. అసలు 9 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు. మన ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇంకా ఘనంగా జరుపుకుంటారు. అంటే ఈ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు? మీ మాటల్లో మన తెలుగు వన్ భక్తులకి తెలియజేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనకి బతుకమ్మ వచ్చింది అంటే చాలు, రంగురంగుల అలంకారాలతోటి లోగిళ్ళు, అలాగే మనం కూడా. మన లోగిళ్ళు ఏమో చక్కటి ముగ్గులతోటి ఉంటాయి, తర్వాత దాంట్లో బతుకమ్మలు ఉంటాయి, తర్వాత మనం కూడా రంగురంగుల చీరలు పేర్చుకుని చక్కగా కట్టుకొని ఇక్కడేమో అమ్మవారిని పేర్చుకుని ఇక్కడేమో మనల్ని కట్టుకొని తయారయ్యి అందరితో మమైకమై రంగురంగుల ఆటలు ఆడతాం, అదే బతుకమ్మ. అసలు బతుకమ్మ అంటే మనకి మన కళ్ళకి ప్రకృతిని పరిచయం చేస్తుంది. అంతవరకు మనం ప్రకృతిలో లేమా అంటే కనుక ఒకనొక కాలంలో నవాబులు పరిపాలించేటప్పుడు ఆడవాళ్ళకి పరిరక్షణ లేకపోయింది, రక్షణే లేదు కదా. అలాంటి రక్షణ లేని కాలంలో వీళ్ళు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ బయటికి రాలేక అవస్థలు పడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకున్న కళలు నైపుణ్యాలు అంతా వంటింటికే పరిమితం అయిపోయేవి. బాల్యావస్థలోనే వివాహాలు అయిపోయేవి. ఈ బాల్యావస్థలోనే వివాహాలు అయిపోయినా సరే అమ్మాయికంటూ ఏవో ఒక కొన్ని ఇంటర్నల్గా మనకి లక్షణాలు పెరుగుతూనే ఉంటాయి కదా. అలా పెరుగుతున్న దాంట్లో కూడా వీళ్ళు ఏది వాళ్ళు ప్రదర్శించలేకపోయారంటే ఇంటి కుటుంబ సభ్యులు తప్ప వేరే వారికి తెలియని స్థితి. అలాంటి పెత్తందారీ, జమీందారీతనము, నవాబ్దారీ ఇలాంటి వాటిలో అన్నిటి నుంచి బయటికి వచ్చి చూడండి, మీరు ఎప్పుడైతే మూత పెట్టేసేసి వీళ్ళు ఎదగకుండా పిల్లి, అది ఒక మనకి ఒక సామెత ఉంది చూడండి, పిల్లిని కూడా రూమ్లో వేసి ఇరగదంతే అది ఒక రోజు పులై మనకి తిరగబడుతుంది అనేది ఒక సామెత ఉంది. అలాగే మన స్త్రీలు అంతా, తెలంగాణ ప్రాంత స్త్రీలు అంతా ఏం చేశారంటే వాళ్ళందరు కలవాలి, ఒక ఎప్పుడొకప్పుడైనా కలవాలి. కనీసం వాళ్ళ బాధనైనా సుఖాన్నైనా సంతోషాన్నైనా వాళ్ళకి తెలిసిన విషయాన్నైనా పంచుకోవాలి అంటే అసలు జ్ఞానము ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయింది. అలాంటప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరితోటి ఏకమవగలుగుతారు? ప్రకృతితోటి మమైకమవగలుగుతాము. అయితే మనకి శరదృతువు ఇది. ఈ శరదృతువులో ఉన్నది ఏంటి? చక్కటి వానలు పడతాయి, వాగులు, వంకలు, చెరువులు, తటాకాలు అన్నీ మంచినీళ్ళతోటి, నీళ్లతోటి నిండిపోయి ఉంటాయి. అందువల్ల ఎవరూ పెంచాల్సిన అవసరం లేని గడ్డి పూలు బోలెడు పెరుగుతాయి. మీ పొలంలోకి వచ్చి నేను ఏమైనా కోసుకున్నాను అనుకోండి, మీరు నన్ను కొట్టచ్చు రాళ్ళు పెట్టి, లేకపోతే మనుషుని పెట్టి కొట్టియచ్చు. అదే నేను వాగులు వంకల పక్కనున్న గడ్డి పూలను కోసుకుని ఏదైనా ఆడుకున్నాను అనుకోండి, ఎవరూ పట్టించుకోరు. ఇంకా మనకి తెలియకుండానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా క్లీన్ చేశారనుకుని వదిలేస్తారు కదా. మనం ఎవరినైనా ఇదంతా ఈ చెత్త అంతా క్లీన్ చేయించాలనుకోండి, అవుతుందా? అది అవ్వదు. కానీ అదే మనం ఆ పూలతోటి ఒక చక్కటి వేదికని ఏర్పాటు చేసుకుని దాని మీద పూలని పేర్చి, మీకు చూడండి ఇప్పుడు ఇక్కడ మేరు పర్వతం ఉంది, ఈ మేరు పర్వతంలాగా అమ్మవారిని పేరుస్తారు కదా, పేర్చి పైన గౌరీదేవిని ఆహ్వానం చేసుకుంటారు. అంటే అందరూ సుమంగళిగా బాగుండాలి, ఇంటిల్లిపాది కళకళలాడుతూ ఉండాలి, ఇలా రంగురంగులుగా బాగుండాలి అని చెప్పి పాటలలో కూడా, ఏం పాటలు, ఈ పాటలకు కూడా వీళ్ళే బాణి. దీనికి ఏమి కర్ణాటక సంగీతమో లేకపోతే హిందుస్థానీ సంగీతమో ఇలాంటి సంగీతాలు ఏం లేవు దాంట్లో. ఎవరికి తోచిన పదాలని కలుపుకుంటూ పాట పాడడం. మీరు ఏ పాటను చూసుకున్నా బతుకమ్మ పాటలో చక్కగా మనకు అర్థమయ్యే భాషే ఉంటుంది. కొన్ని కొన్ని పాటలు మనకు అసలు అర్థం కాదు, ఏదో సంస్కృత పదాలు ఉన్నాయేమో, ప్యూర్ తెలుగు వాడేశారు కాబట్టి మనకు తెలియదేమో, మనం మళ్ళీ దానికి ఇంకొక అర్థం చెప్పడానికి ఇంకో వ్యక్తి కావాలి. కానీ బతుకమ్మ పాటలు వింటే ప్రతి వ్యక్తి యొక్క జీవన శైలి తెలుస్తుంది, మన చరిత్ర తెలుస్తుంది. చరిత్ర అనేది చెప్పేవాడు కూడా కావాలి కదా, చెప్తే వినేవాడు కావాలి. అయితే మీరు పాట పాడుతున్నారు, నాకు కూడా బాగుంది ఆ పాట పాడాలనిపించింది, నేనేం చేస్తాను, ఖచ్చితంగా నేర్చుకుని మీతో పాట పాడతాను కదా. ఒక్కో పువ్వు వేసి బతుకమ్మ అని చెప్పి నేను పాడుతున్నాను, కానీ నాకేం తెలియదు దాని గురించి. ఒక్కో పువ్వు అంటే అది ఈజీగా తెలుసు కదా, పువ్వులు ఒకదానికొకటి పేర్చుకుంటూ నేను చేస్తున్నాను, ఇదేదో బాగుంది, ఈజీగా ఉంది, మనం కష్టపడే సంగీతం నేర్చుకోగలి, ఇదైతే అందరం చేయొచ్చు అని. అలా ఈ బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని, అలాగే చరిత్రని కూడా ప్రపంచానికి వేనోళ్ళ చాటింది ఇది, తెలంగాణ బతుకమ్మ అనేది. ఇంకా ఈ ప్రాంతం తప్ప ఇంకెక్కడా లేదు. ఎక్కడైనా పుష్పాలతోటి అలంకారం చేసి ఆరాధనలు చేసేది, మనకి కేరళ రాష్ట్రంలో ఏదైనా హోమాలు చేస్తే, మనం ఇక్కడ హోమాలు చేసినప్పుడు అగ్నిని ఆరాధన చేస్తూ హోమాలు చేస్తాం, కానీ
కేరళలో మనకి ఇంకో సాంప్రదాయం కూడా ఉంది ఏంటి అని అంటే కనుక వాళ్ళు దీపాన్ని మధ్యలో పెట్టి దాంట్లో అగ్నిని ఆవాహన చేసి చుట్టూ ఒక యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి ఆ యంత్రంలో రకరకాల పుష్పాలను నింపి, పుష్పాల రెక్కల్ని నింపచ్చు లేకపోతే పుష్పాలని నింపచ్చు, ఆ పుష్పాలని నింపి దాని చుట్టూ తిరుగుతూ వీళ్ళు కూర్చుని లేకపోతే వైదిక మంత్రాలతోటి దేవతల్ని ఆహ్వానం చేసి అష్టదిగ్బంధనం చేసి దాంట్లో అందరి దేవతల్ని ఆహ్వానం చేసి హోమం నిర్వహించినట్టుగా భావిస్తారు పుష్పాలతోటి. అయితే దాన్ని ఎవరైనా చూస్తే కనుక రంగురంగులన్నీ వాళ్ళ కళ్ళకి కనిపించడం వల్ల ఆ కళ్ళ నుంచి మనకు వచ్చే వైబ్స్ ఏంటి అంటే ఒక చక్కటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దానివల్ల మన అనారోగ్యం పోతుంది, మానసిక అప్రశాంతత పోతుంది, ఇదంతా పోయి వీళ్ళంతా ఏంటంటే ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళడం వల్ల వీరికి మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ అలా చేస్తారు. మనకి తెలంగాణ ప్రాంతం వచ్చేసరికి ఇది అంత ప్రాచుర్యం పొందలేదు. వైదిక సాంప్రదాయాలు ఇలా యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు కానీ ఏదైనా దైవిక సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి కానీ తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇదంతా వైదిక మంత్రాలతో కూడింది, సంస్కృతం వస్తేనే చదవగలిగేది, వైదిక మంత్రాల యొక్క అర్థం తెలిస్తేనే దాని గురించి అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు, అది ఏం హోమమో కూడా తెలియదు. అలాంటి స్థితిలో మనం బతుకమ్మ పండుగను చూసుకుంటే ఇక్కడ మాత్రం మనకి ఏంటి చక్కగా ఇంటిల్లి పాది అంటే మగవాళ్ళు కూడా దీనికి ప్రాధాన్యత లేదు అనడానికి లేదు. మగవాళ్ళు వెళ్ళి తంగేడు పూలు గునుగు పూలు ఇవన్నీ కోసుకొచ్చి ఆడవాళ్ళకి ఇస్తే ఇంట్లో కూర్చుని వీళ్ళు చక్కగా పేర్చుకునేవాళ్ళు. పేర్చుకుని ఆ ఒక్కరోజైనా ఇంటి ముందు బయటకి వచ్చి 4 సార్లు అయినా ఇలా అయినా తిరిగి చప్పట్లు చరిచి తిరిగి దాని చుట్టూ దానికి దండం పెట్టుకుని నెమ్మదిగా 4 నలుగురిని కూడబెట్టుకోవడం మొదలుపెట్టి తర్వాత గ్రామం అంతా కూడబెట్టడం. ఇది ఎక్కడి నుంచి? అడవి నుంచి మైదానానికి పాకింది కదా ఈ తంగేడు పూలు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అడవిలో దొరికే పూలు. ఇలాంటి పూలన్నిటికి కూడా ఒక మైదానాన్ని ఏర్పాటు చేసి అందరూ ఒకచోట చేరి వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని పాటల రూపంలో పంచుకుంటూ ఈ చక్కగా పాడుతూ మనకి తెలంగాణ రాష్ట్రానికి ఒక మొత్తం ఏంటి ఒక మణిపూసలాగా అయిపోయింది. అంటే ఈ బంగారు బతుకమ్మలాగా అయిపోయింది. ఇదంతా బంగారు బతుకమ్మ అంటే ఏదో బంగారాన్ని పేర్చడం కాదు, రకరకాల పుష్పాలని వాడడము, ప్రకృతిలో మమేకం అవ్వడము, మళ్ళీ ఇది ప్రకృతిలోనే కలిపేయడం. వినాయక చవితికి మనం వినాయకుడిని తెచ్చుకుంటున్నాం, నవరాత్రాలు చేస్తున్నాం, చేసినప్పుడు వినాయకుడిని తయారు చేయాల్సింది పసుపుతోటో లేకపోతే మట్టితోటో గణపతిని తయారు చేసి ఆరాధన చేసి మళ్ళీ ప్రకృతిలో కలిపేయమంటున్నారు. కానీ మనం రకరకాల విషవాయువులతో కూడిన వస్తువుల్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ప్రకృతి సిద్ధంగా లభించిన దాంతో చేయడము, మన ఇంట్లో ఉన్న రకరకాల చిన్న చిన్న వంటలతోటి నైవేద్యాలు చేయడము ఇలా మొదలు పెట్టుకుని పూర్తి చేసుకోవడం. అమావాస్య నుంచి 9 రోజులుగా ఈ బతుకమ్మ చేసి 9వ రోజుతోటి నవమి రోజుతోటి ఇది పూర్తవుతుంది. దసరా రోజు వరకు అంటే ఈ 9 రోజులు ఎవ్వరూ ఇంట్లో కూడా నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తినకుండా చాలా నీట్గా దాన్ని చేసుకోవడం. అంటే బతుకమ్మ అని అంటే కనుక ఒక స్త్రీని గౌరవించినట్టు, ఒక స్త్రీని గౌరవించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా స్త్రీని గౌరవించడం లేదు కదా నవాబ్ పాలనలో. దీనికి ఇంకా అనేక కథనాలు ఉన్నాయి మనకి. రాష్ట్రకూట రాజులు అని చెప్పి ఈ రాజులు ఉన్నారు, వీరు ద్వారా మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వేములవాడలో ఉన్న శివలింగాన్ని తీసుకుని బృహదీశ్వరాలయానికి రాజరాజ చోళ తీసుకెళ్లాడని చెప్పి దానివల్ల ఆ ఇక్కడ కొల్లగొట్టిన ధనంతో ఇవాళ రోజున బృహదీశ్వరాలయం కట్టబడిందని అక్కడ శిలాశాసనాల ద్వారా తెలియడం వల్ల ఇక్కడ పార్వతీదేవి ఒక్కతే ఉండిపోయింది కాబట్టి ఆమె మీద అంటే ఈ నిరసన తెలపడానికి, తెలంగాణ వాసులు నిరసన తెలపడానికి బతుకమ్మని పేర్చి రాజులకి అక్కడికి పంపించారట బృహదీశ్వరాలయానికి, మేము నిరసన తెలుపుతున్నాము అందుకని దాన్ని శివలింగ ఆకారంలో పేర్చారు అని చెప్పి కూడా మనకు ఒక కథనం ఉంది. ఇలా ఇది కాకుండా ఇంకో కథనం కూడా ఉంది. ఒక ఋషికి పిల్లలు లేక అమ్మవారిని మహాలక్ష్మిని ఆరాధన చేస్తే ఆ మహాలక్ష్మియే వాళ్ళకి పుట్టడము, ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టి ఆ అమ్మాయి వివాహానంతరము ఆ అమ్మాయికి 9 రోజులు ఆ అమ్మాయి గుర్తుగా బతుకమ్మని పేరుస్తూ ఆ అమ్మాయి బాగుండాలి అని చెప్పి కోరుకున్నట్టుగా. అంటే ఇందులో ఏంటి అని అంటే కనుక మన ఇంటి స్త్రీ బయటికి వెళ్ళినా కూడా బాగుండాలి, మనం పెళ్లి చేసేసాం కాబట్టి చేతులు కడిగేసుకున్నాము, కన్యాదానం చేసాం కాబట్టి చేతులు కడిగేసుకున్నాం అని కాదు, మళ్ళీ పండగ పేరుతోటి మన ఇంటికి పిలుచుకోవాలి అమ్మాయిని. అమ్మాయి ఇక్కడ పుట్టింటికి అత్తింటికి సంబంధించిన 2 సంబంధాలని సక్రమంగా నిర్వహించగలుగుతుంది కాబట్టి ఇక్కడికి కూడా పిలుచుకుని అమ్మాయి బాగోగులు చూసుకోవాలి మనము,
బాగాలేదంటే ఆ రోజుల్లో చెప్పడానికి కనీసం ఫోన్లు కూడా లేవు. ఇప్పుడంటే మనం నిమిషానికి ఒక ఫోన్ చేస్తున్నాం, ప్రతి విషయం వంట చేయలేదు దగ్గర నుంచి చెప్పేస్తున్నాం కదా. కానీ ఆ సమయంలో ఏంటంటే జరిగింది చెప్పాలి అంటే ఒక ఉత్తరం రాసి అమ్మాయి బయటకు వెళ్ళి ఉత్తరం వేసేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎవరైనా వేగుల వాళ్ళతో చెప్పి పంపించాల్సి వచ్చేది. ఆ వేగుల వాళ్ళు చెప్తాడో చెప్పడో తెలియదు. ఈ మధ్యలోనే అత్తింటి వాళ్ళు ఇంకెవరో పట్టుకుని విషయాన్ని తెలుసుకుంటే కనీసం తల్లిదండ్రులకు ఆ విషయం కూడా తెలియక అత్తింటిలోనే చనిపోయిన స్త్రీలు ఎంతోమంది. అందుకని వీళ్ళు ఏం చేశారనంటే కనుక ఈ బతుకమ్మ రూపంలో బయటికి రావడానికి ప్రయత్నం చేసి అందరినీ, అలాగే మీరు పెళ్లి చేసుకుని వెళ్ళారు, మీ పుట్టింటి వాళ్ళు వచ్చి బతుకమ్మ సందర్భంగా వచ్చి 9 రోజులు ఉండమ్మా అంటే ఒకరోజు మాట్లాడకపోయినా ఒకరోజైనా మీ విషయాన్ని చెప్తారు కదా, మీ కష్టాన్ని తెలియజేసుకుంటారు కదా. అక్కడ నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ ఉండాల్సిన సమయంలో మీరు ఎందుకు లేరు అని అంటే కనుక అప్పుడు మీ విషయం బయటకు వస్తుంది కదా. అలా తల్లిదండ్రులు వచ్చి మాట్లాడి సంరక్షించే అవకాశం ఏర్పడుతుంది అమ్మాయిని. అన్నదమ్ములైనా వెళ్ళి మాట్లాడతారు అలా ఇలా కుదురుతుంది అని. ఇలాంటి విషయాలన్నీ చూసుకోవడానికి మనకి బతుకమ్మ బాగా పనిచేకొస్తుంది. అందుకని తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ పేరు సంపాదించింది. అడవి నుంచి మైదానానికి, మైదానం నుంచి ప్రపంచానికి పాకింది ఇవాంటి రోజున. ఈ బతుకమ్మని చెప్పుకోవాలి అని అంటే కనుక ఇక్కడ ప్రాంతాన్ని చాలామంది పరిపాలించారు. పరిపాలించినా కూడా దానికి కావలసిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయో లేదో తెలియదు, కానీ అయినా కానీ మన వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టలేదు, ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు చేయడమే కాకుండా దానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతుల్ని, పాడే వాళ్ళ దగ్గర నుంచి, పాటల నుంచి ప్రతీదీ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చే విధంగా, అంటే నీ దగ్గర నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, నీ సాంప్రదాయాన్ని, నీ సంస్కృతిని నిలుపుకోవాలి, నీ చరిత్రను నిలుపుకోవాలి అనే శక్తి నీలో ఉంటే గనక ప్రపంచం వరకు పాకుతుందని నిరూపించింది బతుకమ్మ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.